नमस्ते वेलकम टू एवं टीवी न्यूज़ ना पेर लक्ष्मीनाथ इक डीटेल चूस्ते వికారాబాద్ జిల్లా పరిగి మండలం బస్సిరెడ్డిపల్లి గ్రామంలోని శ్రీశ్రీ కృష్ణగిరి క్షేత్రంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు గురుదత్త శ్రీ కృష్ణానంద స్వామి ఆధ్వర్యంలో దత్తయజ్ఞం గీతయజ్ఞం ఘనంగా జరిపించారు. యాదగిరి మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి అనేది అజ్ఞాత అంధకారం పోయి జ్ఞానాన్ని ప్రసరించి చేసే శక్తి సామర్థ్యమని ఈ పౌర్ణమికి ఉంటుందని తెలిపారు. కృష్ణగిరి క్షేత్రంలో గత 7 సంవత్సరాలుగా ఏకధాటిగా ప్రతి సంవత్సరము పౌర్ణమి రోజున దత్తయజ్ఞము గీతయజ్ఞము జరుపుతున్నామని తెలిపారు. భూమిపై 84 లక్షల జీవరాశులు బ్రతుకుతున్నాయని వీటిని సమానంగా చూడగలిగిన శక్తి సామర్థ్యాలు వేదాలు చెప్తున్నాయని తెలిపారు. ప్రతి వ్యక్తి శాంతి ధర్మము తల్లిదండ్రులను పూజించడము ఈ మూడు ఆచరించాలని తెలియజేశారు. అంటే లోపల అజ్ఞాన అంధకారము కలిగి జ్ఞానాన్ని పరిపచేయగలిగే శక్తి సామర్థ్యము ఈ పౌర్ణమి రోజు ఉందని చెప్పి వేదాలు గురువులు చెప్తారు. కాబట్టి ఇక్కడ ప్రతి కృష్ణగిరి క్షేత్రంలో ప్రతి పౌర్ణమి రోజు దత్తయజ్ఞము అదేవిధంగా గీతాయజ్ఞము గత 7 సంవత్సరాల నుంచి ఏకదాటిగా గీతాయజ్ఞం. ఎందుకంటే గీత మనకు గీత చదువు రాత మార్చుకొని చెప్తుంది. ఈరోజు మనము హిందువులమై ఉండి ఎంతమంది ఇంట్లో గీత ఉంటే దాన్ని ఎంతమంది చదువుతున్నాము, చదివిన దాన్ని ఎంతమంది ఆచరిస్తున్నాం అన్నది ప్రతి ఒక్క వ్యక్తి తనను తానను క్వశ్చన్ చేసుకునే రోజులు మనకున్నాయి. కాబట్టి ఇక్కడ రాబోయే రోజుల్లో అన్నీ కూడా ప్రతిదీ కూడా ఏదో ఒక రకంగా గండుకాలాలు వస్తున్నాయి మనకు. కాబట్టి మనము శాంతి ధర్మం తల్లిదండ్రులను పూజించడం ఈ మూడు ఆచరించగలిగితే ప్రశాంతత జీవితం గడుపుతాం. కాబట్టి గురువులు చెప్తురు, దాన్ని అందరం ఆచరిద్దాం, ఆనందంగా జీవితాం. పండు వెన్నెల అంటే లోపల అజ్ఞాన అంధకారము కలిగి జ్ఞానాన్ని ప్రసరింపచేయగలిగే శక్తి సామర్థ్యము ఈ పౌర్ణమి రోజు ఉందని చెప్పి వేదాలు గురువులు చెప్తారు. కాబట్టి ఇక్కడ ప్రతి కృష్ణగిరి క్షేత్రంలో ప్రతి పౌర్ణమి రోజు